ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త ఒక నిదర్శనమైనది. నిదర్శనం అంటే రాబో తరములకు గుర్తుగా ఉండేది. ఒక రోజున పాపాత్మరాలైన స్త్రీని పట్టుకొచ్చారు. ఇవన్నీ ఎందుకండి, ఈ విషయాలన్నీ కూడా అంటే ఎంతకీ యేసుని చెప్పే బోధలు ఆయన వరకైనా చెప్పడం మాత్రమేనా చేసే దేవుని ఉందా? చేస్తే ప్రేమించమని చెప్తుంటే కొట్టండి అంటాడేమో, చంపేయమంటాడేమో, చంపేస్తే నువ్వు చెప్పే బోధ ఏమిటయ్యా అని అడగొచ్చేమో. ఒకవేళ అవేమి చేయొద్దు విడిచిపెట్టండి అంటే ధర్మశాస్త్రం మనకు వ్యతిరేకీతనం, మోషే ధర్మ శాస్త్రం మనకు వ్యతిరేకీతనం అని ఏదో రకంగా ఇరికించి యేసయ్య మీద నేరారోపణ చేయొచ్చని అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, మత బోధకులు అన్నారు. వారిని మత బోధకులు. ఆ బోధకుల యొక్క వారు ప్రత్యేకమైన తెగవారు. వారు ఏం చేస్తున్నారంటే యేసయ్యను తప్పు పట్టాలని ప్రతిసారి, ప్రతి సమయం, ప్రతి విధానంలో ఆయన దగ్గర ఉండేవారు. సమయంలో మంచి బోర్లు పడిపోయిందిరా అన్నట్లుగా యేసయ్య కూడా మంచి ఎక్కటలో పడిపోయారా అనుకుని ఆ కరెక్ట్ అయిన ఏదో మనం రెండు రకాలుగా మనకి ఛాన్స్ దొరికింది అని ఒక పాపాత్మరాధను
పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసు దగ్గర. తీసుకొచ్చి కొట్టుకుంటూ తీసుకొచ్చారు, ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. ఆమెను ఈడ్చుకొచ్చి యేసయ్య దగ్గర నిలబెట్టారు. యేసయ్య, ఈమె పాపాత్మురాలు, మరి నీ విధానం బట్టి ఈమెను ఏం చేయాలో చెప్పండి అన్నారు. అది నీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే రెండు రకాలైన కత్తిలో పడేశారు. ఇప్పుడు మనమైతేనండి అమ్మ ఎరకాటంలో పడేశారా, చాలా ప్రమాదంలో పడేశారు. అమ్మో ఎంత తెలివి గలవాళ్ళు అని అనుకోవచ్చు, కానీ ఆయన తెలివి కలిగిన వాడి మీద 10 రెట్లు కాదు 1000 రెట్లు తెలివి కలిగిన వాడు. అసలు జ్ఞానం ఇచ్చింది ఎవరండి మనుషునికి? మనుషుని నియమించింది ఎవరండి? నీ హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్న దేవుడు కదా. కానీ వేదనుకుంటున్నారు మనం వేసి ఎత్తుకు పై ఎత్తు ఆయన వేరేడు అనుకున్నారు. చాలామంది అనుకునే మాటలే, దేవాది దేవుడు నీ ఎత్తులను పసిగట్టగలిగిన వాడు, దానికంటే ముందే ప్లాన్ వేయగలిగిన వాడు. మనం అనుకుంటున్న విషయాలను బట్టి ఆలోచన చేస్తే వాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చినప్పుడే వాళ్ళు అలా చేస్తారని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే వారిని మోసుకుంటూ, ఆమెను మన్నించండి, ఆమెను తీసుకుని వచ్చినప్పుడు, జుట్టు పట్టుకుని ఈడ్చుకుని తీసుకుని వచ్చినప్పుడు ఆమెను గురించి ఒక మాట ఆయన ముందుగానే తెలుసు. ఈ పాపాత్మురమైన స్త్రీని తీసుకొస్తారు, నా ఎదురుగుండా నిలబడతారు, ఈమెను ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతారు, నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు వేదో అనుకున్నారు. ఆయనకు అన్నీ తెలుసండి, ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. కాబట్టే వాళ్ళు ప్లాన్ వేసుకొస్తే దానికంటే డబల్ ప్లాన్ వేయగలిగిన వాడు. చాలామంది అప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారండి, నోట్లో మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఈ మాటలు ఎలా వస్తాయేలా అనుకుంటూ ఉంటాం. ఆ టయానికి అలా పుట్టుకొచ్చేస్తాయి చాలామంది. వాళ్ళకంటే ఒక వంతే కానీ ఒకడొక ప్లాన్ వేస్తే 10 రకాలుగా ఆయన ప్లాన్ వేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ప్లాను ఎవడు కూడా అడ్డుకునేవాడు కాదు, అడ్డుకోలేనివాడే. ఈయన ఆలోచనను అడ్డుకునేవాడు లేడు, ఈయన శక్తిని అడ్డుకోగలిగిన వాడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, రాబోయే తరంలో కూడా ఎవడు లేడు. అడ్డుకున్నాడా ఆయన వాడిని ఏం చేస్తారంటే తొత్తలేదుగా చేయగలిగిన దేవుడు. ఈయన శక్తి ముందు ఏ శక్తి ఆగలదండి, ఈయన బలము ముందు ఏ బలము ఆగలేదండి, ఈయన జ్ఞానము ముందు ఏ జ్ఞానము ఆగలేదు. అందుకే ఎర్గమ కానుమలు అంటారు హెబ్రీ స్త్రీలు చురుకైన వారయ్యా, వారు చాలా జ్ఞానం కలిగిన వారు అంటారు ఐగుప్త స్త్రీలు. అయ్యా రాస్తూ చెప్తున్నారు మనము వారి శక్తిని అడ్డుకొన జాలము అన్నారు. దేవుని బిడ్డల శక్తి అలాంటిదే. నిజంగా నీవు నేను కూడా దేవుని మాటను బట్టి నడుస్తూ ఉంటే ఆయన కృప మనలను విస్తరించి ఏం చేస్తుందంటే సాతాను క్రియలే కాదు, దుష్ట శక్తులను, దుష్ట పన్నాగము పన్నేవారి యొక్క చేతుల నుండి కూడా దేవుడు మనలను తప్పించి వారిని అడ్డుకోగలిగిన రీతిగా దేవుడు చేయగలిగిన వాడు. సరే ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయనను మందిరంలో కూర్చున్నాడండి. ఆయన కూర్చుని కొన్ని విషయాలు ఆయన ఆలోచన చేస్తూ ఉండగా ఈమెను పట్టుకొచ్చారు మందిరంలో ఉన్నాడన్న సంగతి విని. పట్టుకొచ్చి ఏం చేశారు అంటే ఆయన ఎదురుకుండా ఆమెను గుడిలోకి తోశారు. ఏంట్రా ఇది అన్నాడు. అయ్యా ఈమె పాపములో పట్టబడింది, పాపాత్మురాలు ఈమె పేరు. ఊరంతా పాపం చేస్తుంది, ఏమా పాపములో అలవాటు చేసేది, పాపం అంతా ఈమె ద్వారానే ప్రచోదితుంది. మరి ఏం చేయమంటావు? మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమె పాపములో పట్టబడిన స్త్రీని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఓకే ఆవిడ అక్కడ వదిలిపెట్టే సరిపోండి అన్నాడు. అన్నాడా అనదా? ఆమె మీద జాలి చూపించాలా? ఆమె ఏమాత్రము ఆయన ఒక చిన్ని మాట కూడా చెప్పదా? వారిని విడిచిపెట్టేయండిరా అని, సారీ ఆమెను విడిచిపెట్టి సరిపోండి అని చెప్పరా? దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట మాత్రం అన్నాడండి, అలాగే మీరు చెప్పినట్లే కానిద్దాం అని
ఆయన తలవంచేలో రాస్తున్నాడట. బైబిల్లో రాయబడిందండి, వారు ఆయనను పట్టు విడవక ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఏడవ వచనంలో అడుగుచుండగా ఆయన తలెత్తి చూశాడు అందరినీ. అయ్యా ఇగో ఎస్ఐ నువ్వు చాలా లెక్చర్లు తెచ్చావు కదా, కొండమీద ప్రసంగాలు చేసావు కదా, 3 రోజులు బదే ప్రసంగాలు చేసావు అదే, మేము అన్నీ విన్నాం అబ్బా బాబా బాబా బదే ప్రసంగం. ఆ ప్రసంగాలని ప్రసంగాలకేనా లేకపోతే నీ జీవితంలో ఏమన్నా నెరవేర్పుగా ఉన్నాయా? నెరవేర్పుగా ఉంటే ప్రేమ 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 అని లెక్చర్లు తెచ్చావు కదా, ఆ లెక్చర్లకైనా చాలామంది ఇలాంటి విధానములే. ఇలాగున చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏసైన పట్టు విడవక ఏం చేస్తున్నారంట, నువ్వు చెప్పే ప్రసంగాలు ప్రసంగాలకేనా లేకపోతే ఈమెను చర్య తీసుకుంటావా? చర్య తీసుకోకపోతే నేనో మోషే ధర్మశాస్త్రం ఏమైపోయింది? చర్య తీసుకుంటే నువ్వు ప్రేమ అని చెప్తున్నావు కదా, ఆ ప్రేమ ఏమైంది? రెండు విధాలైన అడ్డకత్తెలు అంటారు, అడ్డకత్తెల్లో పడేశారు. కానీ పట్టు విడవక నువ్వు మనం మాట్లాడితే మనకు దొరికిపోతాడు ఆయన అనుకుని ఆయన పట్టు విడక ఏం చేస్తున్నారు? ఏసయ్య ఏం చేయమంటావు? నీ దగ్గరికి తీసుకొచ్చి గంట అయింది, నీ దగ్గరికి తీసుకొచ్చి మధ్యాహ్నం అయింది, నీ దగ్గరికి తీసుకొచ్చి సాయంత్రం కూడా అయిపోతుంది, ఏం చేయమంటావు చెప్పు. ఆయన ఒకసారి దయచాడు, వీరి చిట్టానే రాస్తున్నాడు ఇక్కడ ఒకే మాట అన్నాడండి, మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయండి అని చెప్పి ఆమెను చంపేయండి, కొట్టేసి రాయి వేసి కొట్టేసి చంపేయండి అని తలదించుకుని ఏలీయా, యాకోబు, యోహాను వారు చేసిన కొన్ని నేరములు రాస్తున్నాడంటే, ఉదాహరణకు పేరు చెప్పానండి అలాగా, ఏషాబు, ఇస్సాకు అని పేర్లు రాస్తూ వారి ఇంటి పేరుతో కూడా రాశాడట. ఇంటి పేరుతో కూడా రాసి అక్కడ నేరం రాస్తున్నాడు. ఎట్లా రాస్తున్నాడు ఈయన అని చెప్పి అక్కడికి వెళ్ళి అలా చూసి ఏమి చెప్పడే, పాపం లేనివాడు ఎవడో మొట్టమొదటి రాయండి అన్నాడే, ఏదో రాస్తున్నాడని చెప్పి అది వంగు చూసేటప్పటికీ తన పాపం అక్కడ కనబడుతుంది. అమ్మో అది మన గురించి రాశారా అని, నా పాపం నేనేదైతే కాస్త కప్పిపుచ్చుకున్నానో డబ్బులు ఇచ్చి నా బంధువులు ఉన్నారని బంధువులతో మేనేజ్ చేశాను, వాళ్ళకి మందు తాగిచ్చేసి మా మేనేజ్ చేశాను అది ఆయన రాశారా? అమ్మో మన పాపము గురించి రాస్తున్నాడు ఆయన, ఈయన ఎలాంటి వాడు అని చెప్పి ఆ రాయి తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఆ రాయి అక్కడ పడేసి బయటికి పోయి చూస్తున్నాడట. కాసేపటికి వీళ్ళందరూ కూడా గుమిగూడిపోయిన జనాంగం ఉన్నారే, ఎప్పుడు జనాంగం గుమిగూడిపోవటం అలవాటు అయిపోయింది, ఎప్పుడు గుమిగూడిపోతారు, చిన్నది ఏదైనా జరిగితే అప్పుడు గుమిగూడిపోతారు, ఇదే ఏదో వాడు కూడా ఆగిపోతాడట. గుమిగూడిపోవటం అలవాటు అయిపోయి రాదండి అక్కడ పడేసి కుప్పగా వేసి వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయి చూస్తున్నారంటే ఏమి అంటాడు ఈయన, ఈయనేం చేస్తాడు? కాసేపటికి ఆయన తల వంచి రాస్తున్న ఆయన పైకి తెచ్చి చూసి అమ్మా అన్నాడు. అమ్మా అనగానే ఈయన ఏం చేస్తాడని గడగడ గడగడ ఆగిపోతుందంట. ఈమె అమ్మ ఇదెవరు రాయివేయలేదు, ఏదో పాపముదండి ఈయన గురించి ఈయనకి తెలుసు కాబట్టి రాళ్ళు తీసుకెళ్ళి బయటపడేసి దూరం వెళ్ళిపోయి నిలబడి చూస్తున్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఈయన నన్ను ఏమంటాడు ఏమి శపిస్తాడు అనుకుంటే నేను తలకై దించింది కాలు ఉణిగిపోతుంది. అయ్యా ఏమి చేయలేదు అయ్యా అని అడిగి ఉణిగిపోతుందంట. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను కూడా నిన్నేమీ చేయను, నీ పాపములు క్షమించుకొని పరిశుద్ధురాలవై జీవించమ్మా అన్నాడంట. ఏమండి ఎందుకే పాస్టర్ గారు, పాపం అంటే ఏంటండి? పాపము అంటే దేవుని మాటను నువ్వు మేరటమే పాపం. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. దేవుని మాటను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటే అధ్యాయంలో రాస్తున్న మాటలు పౌలు గారు రాస్తున్న మాటలు అవునండి. పాపము లేని వాడు రాయి వేయండి అన్నాడు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ ఆజ్ఞను అతిక్రమించడం వలన ప్రతి మనుషుడు ఏమయ్యాడంటే నీతి తప్పాడు, అనీతి మంతుడయ్యాడు.
ఈ యొక్క విధానమును పాపం అంటే ఏంటి పాస్టర్ గారు అనీతిమంతుడంటే ఏంటి పాస్టర్ గారు కొన్ని విషయాలను మనం ఈ రోజు మనం నేర్చుకుందాం త్వరత్వరగానే నేను చెప్తాను కొన్ని విషయాలు మీరు బైబిల్ ఉన్నవారు తీసుకొని చూడండి వీలుంటే రాసుకోండి మొదటి యోహాను రాసిన పత్రిక 3:4 అంటున్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము మొదటి యోహాను రాసిన పత్రిక 3:4 భక్తుడు రాస్తున్నాడు నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరాజ్ఞ దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం పాపము నిన్నేం చేస్తుందంటే ఏర్పడుతుంది నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు దేవుని మాటను ధిక్కరించావు దేవుని మాటను బట్టి నడవటలా దేవుని మాటను బట్టి జీవించేవాడిగా తయారైపోయావు కాబట్టి నువ్వు ఏమైపోయావు తెలుసా ఆజ్ఞను అతిక్రమించువాడయ్యావు పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను పాపము అంటే దేవుని మాటను ధిక్కరించడమే ఆజ్ఞను అతిక్రమించే ప్రతివాడు కూడా పాపం చేసిన వాడైపోయాడు దేవుని బిడ్డ మరి ఇప్పుడు ఆలోచన చేద్దాం ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తున్నట్టు లెక్క ఒకసారి నువ్వు ఆలోచించేయి దేవుని బిడ్డలమే దేవుని మాటలను వింటున్నామా దేవుని బిడ్డలమే దేవుని కొరకు జీవిస్తున్నామా దేవుని బిడ్డలమే దేవుని మాటలను బట్టి నడుస్తున్నామా దేవుని బిడ్డలమే దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆజ్ఞను అతిక్రమించేవారు పాపములో ఉన్నవారే ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు ఎవరాజ్ఞ పెదనాన్న ఆజ్ఞ కాదు తాతయ్య ఆజ్ఞ కాదు ఎవరాజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటే పాపం చేసావే రెండవ మాట పాపము నిన్ను ఏల్తుంది రెండవ మాటను చూద్దాం మొదటి సమూయేలు 12:23 భక్తుడు మాట్లాడుతున్న మాట నేను ప్రార్థన చేయకుండుట పాపమే అంటున్నాడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన ప్రార్థన చేయకుండా పాపం అంటున్నాడు అబ్బో ఎవరి గురించి మోకరించి నన్ను దీవించు ప్రభువా నా బిడ్డను దీవించు ప్రభువా నా ఇది ఒక అలవాటుతో కూడిన ప్రార్థన చేయొద్దని అంటదా చెయ్యండి చెయ్యండి ఇలాగూ ప్రార్థన నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు నా కష్టాలు తొలగించు నా బాధలు తొలగించు మంచిదే దీనికంటే ముందు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో నీవేమై ఉన్నావో అది ప్రార్థన చేసుకో నీకు దేవుడు ఏమి సహాయం చేస్తున్నాడో ప్రార్థన చెయ్యి కృతజ్ఞత నువ్వు మర్చిపోకు దేవుని దేవుడు నీకు చేసిన మేలును చూద్దాం చూడండి ప్రార్థన చేయకుండాట నా మటుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడగును ఎవరి గురించి నా మట్టుకు నేను పాపం చేసుకో ప్రార్థన చేసుకోవాలి తర్వాత నేను మీ గురించి కూడా ప్రార్థన చేయాలి చెయ్యొద్దని అంటగా నేను మొదట నా మట్టుకు నేను ప్రార్థన చేసుకోవాలి నన్ను నేను శుద్ధీకరించుకోవాలి నన్ను పరిశుద్ధునిగా చేసుకోవాలి వాక్యం ద్వారా నేను పరిశుద్ధపరిచి పరచబడిన తర్వాత ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి ఈ రెండు చేయకపోవటం తప్పే నేరమే నేనైనా ప్రార్థన చేయకపోవటం తప్పండి నేరం అండి అంటున్నాడు భక్తుడు సమయం రాస్తున్నాడండి తన పత్రికలో తన గ్రంథంలో నేను మొట్టమొదటి పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత ఎదట వాడికి టీచింగ్ చేయాలి అంటే ఎదట వాడిని సరైన రీతిలో ఇదిగో ఎలా ఉండు ఎలా ఉండని చెప్పాలి నువ్వు సరిగా ఉండే చెప్పాలి ఏ నువ్వు సరిదాకుండా నేను సరిదాకుండా ఎదుటి వారి గురించి చెప్పడం ప్రారంభిస్తే కాదు నువ్వు చూసుకో అన్నాడు ఈసే కూడా అదే చెప్పాడు ఒక మొదట ఇదిగో ఎదుటి వారికి నువ్వు ఒకే చూపిస్తున్నావేమో కానీ నీ 3 నీ వైపు చూపిస్తున్నాయి చూసుకొని నీ పొట్టని మీద చూపిస్తుంది చూపుల మీద ఏమంటారు ఇది పెద్ద వేలు ఈ వేలు చూపిస్తుంది రే నీ సంగతి మూడేది నీ వైపు చూపిస్తున్నారా అంటే చూపించకముందు ఇదిగో నువ్వు ఇటు చూపించుకోముందు అంటే ఈ 4 నీ వైపు చూపించుకో నిన్ను నీవు పర్ఫెక్ట్గా ఉంచుకో పరిశుద్ధిగా ఉండు నువ్వు ముందు నీకు బోధించుకో నువ్వు పరిశుద్ధుడు కా దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధుడు నువ్వేం చేస్తావంటే
ఎదుటి వానికి చెప్పడం ప్రారంభించు. అలాగే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు పరిశుద్ధుడుగా ఉండినట్టుగా దేవుని సన్నిధిలో సిద్ధపడు. తర్వాత నువ్వు ఏం చేయాలంటే వారిని గురించి కూడా ప్రార్థన చేయడం అనుకో. నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నువ్వు అపరాధంతో ప్రార్థన చేస్తే ఆ పై కూడా పై కప్పు కూడా జారుదంట దాటదంట నీ ప్రార్థన. అందుకే సమయాలు గారు అంటున్నాడు, మొదట నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి, తదుపరి మీ గురించి కూడా నేను ప్రార్థన చేయాలి. అలా చేయకపోవటం నేరం అంటున్నాడు. మనం ఎన్ని రోజులైందో ప్రార్థన చేసి మన గురించి మనం ప్రార్థన చేసుకుని ఎదుటి వారి గురించి ప్రార్థన చేసుకుని మనం ఎన్ని రోజులైందో లేవగానే టీ పెట్టుకోవాలి, లేవగానే ఏదో వాకి చూడ్చుకోవాలి, లేవగానే అంచుతో లేవగానే ఇడ్లీ వేసుకోవాలో లేకపోతే టిఫిన్ ఏదో వేసుకోవాలో లేకపోతే టిఫిన్ ఇంట్లో ఏంటో చేత కాకపోతే తెచ్చుకోవాలో పాలు తెచ్చుకోవాలో లేకపోతే ఏది తెచ్చుకోవాలో కూరగాయలు తెచ్చుకోవాలి. ఈ రెండే కానీ మనుషుడికి ఈ ఆరాటమే. నేను దేవునితో మాట్లాడి చాలా సమయం అయింది, చాలా రోజు అయింది. అయ్యో నేను దేవునితో మాట్లాడాలి, ఈరోజు నాకేం పని చెప్పకుండామా, ఇదిగో ఈరోజు నేను నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఎవరైనా నువ్వు చేసే పనికి ముందు ఒక అర్ధగంట ఒక పావు గంట దేవునితో గడిపావా? నువ్వు తెల్లవారుజాము మూడింటికి నువ్వు బయలుదేరాలి, రెండింటికి తెచ్చి నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు. నీ పనులన్నిటి విషయంలో దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నువ్వు వెళ్ళే పనులన్నిటికంటే ముందు ఆయన అక్కడ పని చేయించేస్తాడు. దేవుని బిడ్డ చూడాలగా ప్రార్థన చేయి. నువ్వు లేచే ముందు 6 గంటలు చేస్తావు అనుకో, 5 గంటలు లేచి ప్రార్థన చేసుకో, 5:30 లేచి ప్రార్థన చేసుకో. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, నీ బిడ్డల గురించి, తర్వాత నీ పక్క వారి గురించి, నీ ఇంటి వారి గురించి, నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేయి. దేవుడు ఎంత మేలు చేస్తాడో అలా అలవాటు చేసుకో. ఇలా ప్రార్థన చేయకుండా కూడా నేరమైన అంటండి. నువ్వు పాపివేనంట, ఎన్ని దినాలు బట్టి ప్రార్థన చేయకపోయావో అన్ని దినాలు పాపివే నువ్వు. నేనేం పాపం చేశాను అంటావు నువ్వు? నువ్వేం పాపం చేయదా, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ప్రార్థన చేయకపోవటం దేవుని బిడ్డ పాపమే. అక్కడ రాయబడలేదు కానీ నేనంటాను దేవుని బిడ్డదారా, ప్రార్థన చేయకపోవటం నేరమైనప్పుడు గుడికి వెళ్ళిపోవటం కూడా నేరమేగా? ఇప్పుడు కాదు అండి, అయితే గుడి తప్పు తెలుగు అంటారు ఇప్పుడు మీరు ఆ మాట అంటే. మేము వస్తామయ్యా ఒక వారం కాదు. ప్రార్థన చేయకపోవటం ఎంత నేరము, ప్రార్థనకు గుడికి వెళ్ళకపోవటం కూడా అంతే నేరం. ఎందుకో తెలుసా? ఆ రోజు దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆ రోజు దేవుడు ప్రత్యేకించాడు, ఆ రోజున దేవుడు తిరిగి తెచ్చాడు, విజయశీలుడై తెచ్చాడు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన లేచాడండి ఆదివారపు దిన. మన పెందలక్కడే ఆదివారం, నా పెందలక్కడే మధ్యలేని మరీ అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అప్పటికే ఆయన లేవబడి ఉన్నాడు మధ్య రాత్రి 1 గంట సమయంలో, అంటే రోజు బయలుదేరినప్పుడే, ఆ సమయం బయలుదేరినప్పుడే, ఆ రోజు వచ్చినప్పుడే, ఆ సమయం ఆసన్నమైనప్పుడే ఆయన లేచాడు. దేవుని బిడ్డ గమనించు, ఆయన సన్నిధిలోనే ఉన్నప్పుడు 2-3 విషయాన్ని మనం చూస్తే, లేవియాకాండము 19:37 మనం చూస్తున్నాం. లేవియాకాండము 19:37 దేవుని బిడ్డలో చాలామంది ఏం చేస్తారంటే, ఆ ఎవడ చూడొచ్చాడు కానీ మనం చెప్పించుకున్నా అదే పాస్టర్ గారు ఏదో అలవాటు ప్రకారం చెప్తారనుకుంటున్నారు. సోదెగాండ్రుని వెతకడు కూడా పాపమేనంట. కన్న పిశాచము గల వారి దగ్గర పోకూడదు, సోదెగాండ్లను వెతికి వారి వలన అపవిత్ర కలుగు చేసుకొనకూడదు. నేను అనుకుంటున్నా దేవుని బిడ్డలైన వారు ఈ రోజుల్లో కంప్యూటర్ వచ్చేసింది, కంప్యూటర్ సోదెగాండ్లు చెప్పించుకునే వారు వచ్చారు ఈ మధ్య కాలంలో. ఏమి లేదండి, మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, మీ ఫోను, మీ పుట్టిన తేదీ, మీ పదానా ఇచ్చేయండి,
మేము చూసి మీ ఫోన్ అని చెప్పేస్తాం ఈ జాతకం నిజమా దేవుని బిడ్డలు ఎలాగోన బరి తెగిస్తున్నారు మా జీవితం ఏమవుతుంది మా జీవితం ఏమవుతుంది మా విధానం ఏంటి మా స్థితిగతులు ఏంటి మేమేమవుతాం సంపాదిస్తామా ఇల్లు కట్టుకుంటామా లేకపోతే పిల్లలు పెద్దలు చేస్తామా లేకపోతే మేము కాస్త మంచిగా ఉంటామా కారు కొనుక్కుంటామా కారు నేనే తోలుతానా డ్రైవర్ని పెట్టుకుంటానా ఈ ఆలోచనే ఈ ఆలోచనే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్పడం అడిగితే మా పాస్టర్ గారు చెప్పడం సంఘం ప్రార్థన చేయదు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి మనం ఆ సోది గారు వస్తుంటే అమ్మాయి మాయి మా ఇట్లా సోది 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 అప్పుడప్పుడు మేము బిడ్డలో పక్కన ఉన్నాడు సోది గారు అని అంటాం సోది అంటే ఏమీ తెలియనోడు అని ఏమీ తెలియనోడు అదే మాట్లాడే అన్ని కూడా వ్యర్థమైన మాటలే కానీ సోదమ్మ సోదో సోదమ్మ సోదో సోదమ్మ సోదో అంటుంటే నేను వ్యర్థమైన దాన్ని చెప్తా నాకు ఏమీ తెలియదని చెప్తా నాకు చేతగాని దాన్ని చెప్తా నాకు ఏమీ రాదని చెప్తున్నా సోది 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 అనుకుంటూ తిరిగితే నీకు రాదని మాకు చెప్పు అంటారు సోది గాండ్రిని వెతకటం పాపమే ఈరోజు నుంచి మానేండి దేవుని బిడ్డలారా ఒకవేళ చెప్పించుకుంటూ ఆ చెప్పడానికి బియ్యం ఇస్తారా చెప్పడానికి డబ్బులు ఇస్తారా చెప్పడానికి ఇంకోటి ఏదో ఇస్తారు ఒక గంట ప్రార్థన చేస్తాను నీ పాస్టర్ గారికి మంచి కానుకి ఏవో అదేవో సోది గండ్రికి వ్యర్థమైన దానికి తగలేస్తావు నీ కొరకు కష్టపడి ప్రార్థన చేసి నీ కొరకు మంచి ఆహారమును సిద్ధపరిచి నీ దైవ సేవకుని ఎండగట్టేస్తావు సార్ దాని గురించి చెప్పడానికి కాదు నేను నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు మీరు ఎదిగినా ఎదకపోయినా చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు చూస్తాడు కూడా అలానే మీరు చూడకుండా ఉండద్దని నేను చెప్పలేదు చూడాలి మీ బాధ్యత అది సరే నాలుగో విషయాన్ని మనం చూస్తే ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం అండి మొదటి సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ ఒక సంగతి రాయబడి ఉంది ఏమిటో అది చూద్దాం తిరుగుబాటు చేయుట సోద చెప్పను పాపంతో సమానము చాలండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా తిరుగుబాటు చేస్తున్నారండి ఎవరి మీద నీ కొరకు ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు ఎవరో తెలుసాలో ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే పాస్టర్ గారు ఏర్పాటు చేసుకుంటారా నీ కొరకే నీ క్షేమం కొరకే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి కట్టుబాటు లేకుండా ఉండకూడదని ఆ సంఘానికి ఒక దైవ సేవకుడిని ఏర్పాటు చేశాడు ఆ సంఘంలో నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆయన మాటకు లోబడి ఉండాలి నేను గర్తించడా లోబడి ఉండు ఒకవేళ అందరూ ఎదుర్కొండా నేను ఏమన్నా తిట్టారా ఆయన మాటకు లోబడి ఉండు తిరుగుబాటు చేసావంటే సోది చెప్పించుకునే అంత ప్రమాదకరమైంది పాపం అది నష్టం తెచ్చుకుంటావు తిరుగుబాటు చేసావంటే తిరుగుబాటు చేయటానికి కాదండి నేను ఏర్పాటు చేసిన సంఘంలో నీ దైవ సేవకుని మాటకు లోబడటమే నీ బాధ్యత